ఈ రోజు నేను మీకు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి నమ్కిన్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను దాన్ని తయారు చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నమ్కిన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న గిన్నెడు మైదా పిండి తీసుకున్నానండి అందులో కొద్దిగా వాము వేస్తున్నాను रुचि की सरिपड़ा साल्ट वेस्तुन्नानंडि रुचि की सरिपड़ा साल्ट कोद्दिगा नेयि इष्टमैन वाळ्ळु कोंचेम कारं कूडा याड चेसुकोवच्चंडि मा बाबु चिन्न बाबु अंडि नेनु कारं याड चेयट्लेदु मొత్తం మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ గట్టిగా చపాతి పిండి కంటే కూడా గట్టిగా కలుపుకోవాలండి ఇలా గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న చపాతి ఉండల్లాగా తీసుకొని మనం ఒక్కొక్కటి చపాతి లాగా సన్నగా తాల్చుకోవాలి శుద్ధమ ఒక్క చపాతి ఈ రౌండ్స్ బాల్ లాగా చేసుకుందామండి ఒక चपाती लागाने सन्नगा दाल्चुकुंदामंडि एंत वीलैते अंत ओत्तुकोंडि ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత మనం నైఫ్ తీసుకొని డైమండ్ షేప్ లో మనం వీటిని కట్ చేసుకుందాం ఇలా అన్ని చపాతీలు కట్ చేసుకోవాలండి బాగా నూనె వేడెక్కిన తర్వాత అందులో కాలుస్తే చపాతీ చిప్స్ చక్కగా వస్తాయండి ఇలా అన్ని డైమండ్ షేప్ లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి ఇవి ఫ్రై చేయడానికి చూడండి నూనె వేడెక్కింది ఇందులో ఈ చిప్స్ అన్నింటిని వేస్తున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వైపు కాలగానే రెండో వైపు కాల్చుకోవాలండి కారం ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ లోంచి తీసేయగానే కొద్దిగా ఉప్పు కారం కలిపి చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్పైసీ స్పైసీగా లేదంటే చిన్న పిల్లలు ఉంటే ఇలానే
తినొచ్చండి చూడండి కరకరలాడే చిప్స్ వస్తాయండి చూడండి కరకరలాడే ఈజీ స్నాక్ నమ్కి రెడీ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి।